నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు అధికారులకు దినదిన గండంగా మారింది. ఎవరిని మెప్పించాలో ఎవరిని నొప్పించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఒకరిని కాదంటే పని చేయలేమేమో అని, మరొకరిని కాదంటే అసలు ఉద్యోగం ఉంటుందో లేదో అన్నంతగా హడిలిపోతున్నారు. అసలే జిల్లాల అధికార పార్టీలో ఒకరంటే మరొకరికి పడదు, ఇది చాలదన్నట్టు అధికారులు తలదూర్చడు. మరి ఇప్పుడు అధికారుల పరిస్థితి ఏంటి? కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం. నెల్లూరు జిల్లాలో అధికారుల పరిస్థితి ఇలాగే ఉంది. ఎవరిని కాదంటే ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని తెగ భయపడిపోతున్నారు. తాజా మంత్రి మెప్పు పొందలేక, మాజీ మంత్రి మాట వినలేక సతమతమవుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఎప్పుడు ఎలాంటి ఆదేశాలు వస్తాయో తెలియక వణికిపోతున్నారు. ఈ పరిస్థితికి కారణం అధికార పార్టీలో ఇద్దరు కీలక నేతల మధ్య విభేదాలు తలెత్తడమే. ఆనం రామనారాయణ రెడ్డి 60 దశాబ్దాల రాజకీయ కుటుంబ వారసుడు. వైఎస్ఆర్ కేబినెట్లో రాష్ట్రంలో నెంబర్ 2గా చక్రం తిప్పిన నేత. రాజకీయ ఎత్తులు వేయడంలో ఆయనకు ఆయనే సాటి. మరొకరు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సీఎం జగన్కు అత్యంత నమ్మకస్తుడు. గత కొంతకాలంగా ఈ ఇద్దరు తాజా మాజీ మంత్రుల మధ్య నెలకొన్న వివాదం జిల్లా అధికారుల మెడకు చుట్టుకుంది. ఈ మధ్య ఆనం అనిల్ మధ్య ఆధిపత్య పోరును చల్లార్చేందుకు, ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నం చేశారు. కాని ఆ ప్రయత్నం విఫలమైంది. ఆ తర్వాత వ్యవహారం మరింత ముదిరింది. తాజాగా ఆనం వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అయితే ఇక్కడే మరోసారి తాజా మాజీల మధ్య మరో వివాదం తలెత్తింది. మాజీ మంత్రి ఆనం వెంకటగిరిలో చేపడుతున్న అభివృద్ధి పనుల శిలాఫలకాలపై ప్రోటోకాల్ ప్రకారం జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు ఉండాలి. కానీ ఆ పేరు కనిపించడం లేదు. పైగా ఆ స్థానంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు కనిపించడం దుమారం రేపింది. తన పేరును శిలాఫలకంలో పెట్టకపోవడంతో మంత్రి అనిల్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. అధిష్టానానికి కంప్లైంట్ చేసే వరకు వెళ్లడంతో పార్టీ పెద్దలు ఆరా తీశారు. ఈ విషయంపై ఆనంద్తో పాటు వెంకటగిరి నియోజకవర్గ అధికారులతో కూడా చర్చించినట్లు సమాచారం. హైకమాండ్ ఆదేశాలతో చివరకు శిలాఫలకం మార్చేసి మంత్రి అనిల్ పేరు కనిపించేలా చర్యలు తీసుకున్నారు అధికారులు. ఈ ఇద్దరు కీలక నేతల మధ్య నెలకొన్న విభేదాలు అధికారులకు శాపంగా మారాయి. శిలాఫలకంపై మంత్రి పేరు కనిపించకపోవడం వెనుక పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఉన్నతాధికారులు తేల్చారు. జిల్లా రెవెన్యూ అధికారిని సంప్రదించకుండానే సొంత నిర్ణయం తీసుకుని మంత్రి పేరు పెట్టలేదని తేలింది. ప్రభుత్వానికి రిపోర్టు కూడా ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారంలో బాధ్యులైన అధికారులపై నేడో రేపో చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వారి వివరణ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో అధికారులు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక తలలు పట్టుకుంటున్న పరిస్థితి. తాజా మాజీ మంత్రుల మధ్య విభేదాలతో వివిధ శాఖల పరిధిలో అధికారులకు ఇబ్బందిగా మారిందని చర్చించుకుంటున్నారు. ఎప్పుడు ఎవరిపై వేటు పడుతుందోనని